అంటే నేను కూడా గమనించింది ఇప్పటిదాకా మాధవి లతలో షీఈస్ మల్టీ టాలెంటెడ్ అన్నిటికంటే గొప్ప క్వాలిటీ ఏంటంటే అందరితో చక్కగా కలిసిపోవడం చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ తో కూడా ఇంకా అలా చెప్పించుకోవడం అంటే ఆవిడ చెప్పడం నో ఐ మీన్ ఆవిడ అలా ఫీల్ అయ్యి చెప్పింది కాబట్టి అలా చెప్పడం జరిగింది సింధూర ఇండస్ట్రీలో నేను కూడా కలిసి మనం వర్క్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు అనుకుంటుండేవాళ్ళం ఎన్ని జోక్స్ చేసినా కూడా చాలా స్పోర్టివ్ గా అంటే స్పోర్ట్స్ లో ఉండడం వల్ల కూడా అది ప్లస్ పాయింట్ ఏమో ముందు మరి ముందంజలో ఉండాలి చాలా చాలా హ్యాపీగా ఉంది అయితే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అందులో చాలా మందికి ఇప్పుడు నాకు ఇంతకు ముందు వచ్చిన గెస్ట్ కానీ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా డిస్కస్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ కోసం కొన్ని అంటే కరెక్షన్స్ ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు లేదు ఇలా ఉంటే బాగుంటుంది లేదు లేదు పర్ఫెక్ట్ ఉన్నారని అలా కొంతమంది వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సో పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళలో ఏం మార్పు వస్తే బాగుంటుంది వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు అనేది మా ఆడియన్స్ కోసం చెప్పాలి తప్పకుండా ఇప్పుడున్న అంటే ఒక 16 18 అంటే ఆ ఏజ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలియదు ఇప్పుడే మనం పేరెంట్స్ కూడా అబ్బాయి అనుకోండి నాన్న అమ్మాయిలతో ఇలా ఉండాలి ఇలా ఫ్రెండ్షిప్ ఇది ఫ్రెండ్షిప్ అంటే ఇది బ్రదర్ అండ్ సిస్టర్ అంటే సిస్టర్ని ఇలా చూసుకోవాలి నీ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే ఎలా ఇవన్నీ మన పేరెంట్స్ ప్లస్ కాలేజెస్లో ఇవన్నీ మన కొంచెం ఇదే మెయిన్ పేరెంట్స్ చూసుకోవాల్సింది ఈ ఏజ్లోనే అడల్సన్ ఏజ్ ఏదైతే అంటారు ఉందో ఆ ఏజ్ అది మెయిన్ మనకి బేస్ కరెక్ట్ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే అన్ని తెలుసు నాకే మీ చెప్పాలా మమ్మీ నాకు తెలీదా ఐనో అనేవాళ్ళు 99% మాత్రమే పేరెంట్స్ చెప్తున్నట్టు వింటున్నారు కాకుండా పేరెంట్స్ చెప్పేవి కూడా కొన్ని తీసుకోండి కొన్ని ఇంకా హ్యాపీ ఇంకా హ్యాపీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అది మీకు తెలీదు ఈ ఏజ్లో ఎలా ఉంటుందంటే నాకు అన్ని తెలుసు నేను చేయగలుగుతాను వీళ్ళు ఇంకా చెప్పాలా నేను ఇంకా చిన్నపిల్ల అన్నా చిన్న పాపనా ఇలా అంటున్నారు వాళ్ళు ఏదో అన్ని చూసేసినట్టుగా వాళ్ళకి అన్ని తెలిసినట్టుగా కాకుండా ఇలా మార్పు రావాలి అంటే పేరెంట్స్ ఇది ఉండాలి పిల్లలు కూడా అనుకో అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పేరెంట్స్ కూడా ఆ ఏజ్ దాటి వచ్చారు కాబట్టి వాళ్ళ ఉన్న ఎక్స్పీరియన్స్ ని ఇలా చేస్తే ఇలా జరిగింది కాబట్టి మీరు ఇలా చేయకండి అని చెప్తున్నాం ఎందుకంటే చాలా చూస్తున్నాం చాలా ఎలా అంటే ఒక టిక్ టాక్ చేయాలి అంటే ట్రైన్ నేను చాలా చాలా వీడియోస్ చూసాను ట్రైన్ లో నుంచి ఇలా పట్టుకొని ఇలా వెళ్లాడుతూ ఇలా సెల్ఫీలని ఇలా అని అవసరం లేదు కదా ఇంట్లో పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు మీకు చిన్న చిన్న జ్వరం వస్తేనే ఎంతో సఫర్ అవుతారు ఇంట్లో అరే ఇలా ఉంది కదా పిల్లలకి అలాంటిది మీరు ప్రాణమే పోతే అక్కడ నుంచి పేరెంట్స్ ఎలా ఇవన్నీ మీరు ఆలోచించండి ఒక్కసారి అదైతే నేను చెప్పగలుగుతాను చాలా చాలా మంచి పాయింట్ ఎందుకంటే అంటే ట్రైన్ లో అని అంటే ఎవరికో చూపించడానికి చేయడానికి మేము ఇది అని అలా చూపించుకోవడానికి అని మన గురించి అని ఆలోచించకుండా తెలియని స్టెప్ వేసేస్తూ ఉంటారు అదే కాకుండా ఈ పాయింట్ మీద నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఈ మధ్యనే కాదు చాలా టైం నుంచి చాలా తక్కువ ఏజ్ పిల్లలు సూసైడ్ అనేది చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఒక్క సెకండ్ కూడా ఆలోచన రాదా అని ఈ ఏజ్ బేబీ ఉన్నప్పటి నుంచి మీకు ఇంత ఎదిగే వరకు పేరెంట్స్ ఎలా ఒక పువ్వులు పెట్టి చూసుకుంటారు మీకు ఒక చిన్న స్క్రాచ్ వచ్చినా కూడా బాధపడతారు అలాంటిది మీరు ఒకవేళ ఈ మీరు లేరు అంటే వాళ్ళు ఎలా బతుకుతారు సో కూడా అంటే ఒక్క సెకండ్ ఆగితే మాత్రం డెఫినెట్ గా మంచి లైఫ్ మీకు ఉంటుంది ముందు తర్వాత అంటే డిసిషన్స్ హార్ష్ డిసిషన్స్ అనేది తీసుకోకూడదు మీరు ఏం చేయాలనుకున్నా చేయండి అది రిస్కా కాదా అనలైజ్ చేసుకోండి అది చేసుకోండి ఆ తర్వాతనే చేయండి ఎస్ దట్స్ రియలీ వండర్ఫుల్ సజెషన్ ఒక మంచి పాయింట్ అనిపించింది నాకు ఇది సో ప్లీజ్ యంగ్స్టర్స్ ఫాలో దిస్ ఓకే అనవసరంగా అంటే డోంట్ గివ్ అప్ నెవర్ యూ షుడ్ గివ్ అప్ ఎస్ ఆ యాటిట్యూడ్ తో అంటే డెఫినెట్ గా ముందుకు వెళ్తాము సో వెరీ హ్యాపీ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది మాధవి జనరల్ గా ఇంటర్వ్యూస్ అనగానే ఇంటర్వ్యూ అని అనుకుని రావడం కానీ ఇక్కడ మనం సరదాగా మాట్లాడుకోవడం ఇంటర్వ్యూ లాగా అనిపించిందా మా షో అసలు మనసులో మాట ప్రీతితో
ఎలా అనిపించింది చెప్పాలి? సూపర్ గా నా ఏమంటారు నా ఏంజెల్ తో కూర్చోని, నా డ్రీమ్ గర్ల్ తో కూర్చోని ఇలా నేను చేస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎలా చెప్పను, నాకు ఇంతకంటే రాదు. లవ్ యూ టు అంటే డిస్టెన్స్ గా ఉండాలన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ మాది ఒక చిన్న టోకన్ ఆఫ్ లవ్ యాక్సెప్ట్ చేయండి. చిట్టి బాబు గెస్ట్ వెళ్ళిపోయి టైం అయిపోయింది. ఏయ్ థ్యాంక్ యూ చిట్టి బాబు. ఓ నైస్ అంటే ఇలా తయారవ్వమంటున్నారా నన్ను? శాంతంగా ఓకే, బట్ మన ఇండస్ట్రీలో కావాల్సింది అప్పుడప్పుడు శాంతంగా, అప్పుడప్పుడు హైపర్, అప్పుడప్పుడు డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్. సో ఎలాగైనా ఉండొచ్చు. మాధవి లత ఎలా ఉందో అలాగే ఉంటే హ్యాపీ. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.